రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని సాయికృపానగర్ లో ఏడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. సాయికృపానగర్ లోని కరోనా ప్రభావిత ప్రాంతంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గుడు మేపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు పర్యటించారు. మయూరీనగర్ సాయికృపానగర్ లో 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి, కాబట్టి ఆ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆ ప్రాంతంను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించాము, కాబట్టి ఇక్కడ ఉన్న 4000 కుటుంబాలు బయటకు రావద్దని చెప్పారు. మీకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వంకు తెలియజేయండి అని చెప్పారు. కరోనా ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఏ అవసరం ఉన్నా 7702411150 నెంబర్ కు తెలియజేయండి అని చెప్పారు. రెండు కాలనీలు పక్క పక్కనే వచ్చినాయి కనుక ఇది కంటైన్మెంట్ జోన్ 7 గా నిర్ణయించడం జరిగింది. ఈ 7 కంటైన్మెంట్ జోన్ కింద దాదాపు 4000 కుటుంబాలు ఈ కంటైన్మెంట్ జోన్ కింద వస్తూ ఉన్నాయి. వీరందరూ కూడా సహకరించి ఈ కంటైన్మెంట్ రెండు సార్లు అనాలి పొద్దున కొంచెం డౌన్ చేయాలి. ప్రణవ్ చెప్పారు కదా సీఏ గారు ఉన్నది కదా ఇదైతే హరీష్ దగ్గర అయితే ఎక్కడ ఇది తెలుస్తున్నాయి. ఇదంతా సిద్ధార్థానికి తెలుసు. హరీష్ అయితే పూణేకి వెళ్ళి అబ్బాయి పూణే పోయించారు. అబ్బాయి నుంచే పోతే తండ్రికి వీడిద్దరు కొడుకు తండ్రి ముందు బయటకు వచ్చింది, తర్వాత కొడుకు వీడిద్దరికి రాదు. మరి వాళ్ళ మదర్ కు నెగిటివ్ మదర్ డాక్టర్ కూడా జ్వరం వచ్చిన 15 రోజులు 60 ఇంకొకటి వాళ్ళ వైఫ్ కానీ తండ్రి కానీ ఇక్కడ ఊరగాయ ఎక్కడికక్కడ పోయిందా.